మరి పాఠశాల క్రీడలకు ఇది నిర్వహించుకోవడానికి మనకు ఆదేశాలు డిఓ గారి ద్వారా మనం ఈ ఆటలు నిర్వహించుకుంటున్నాం మరి మీరందరూ కూడా ఈ ఉత్సాహంగా పాల్గొని ఈ 18 మండలాల నుంచి చూడకుండా 2.5 సంవత్సరాలైంది దాదాపు మరి సార్ డిప్యూటీ డిఓగా ఉన్నప్పుడు జోనల్ స్థాయి పోటీలు అప్పుడు జరుపుకున్నాం మళ్ళీ సార్ డిఓగా వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా ఈ పోటీలను మనం నిర్వహించుకుంటున్నాం ఈ క్రీడలు ఒక 18 మండలాలకు చెందిన దాదాపు 850 మంది క్రీడాకారులు దాదాపు 70 మంది పీట్లు ఇందులో కూడా పాల్గొనడం జరుగుతుంది ఇది మా జిల్లా వ్యాయామ సంఘం తరఫున క్రీడాకారులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరియు విద్యాశాఖ పక్షాన కూడా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ పిలుస్తున్నాను థాంక్యూ ప్రణాళికతో మనం అనుభవిస్తున్న స్వాతంత్ర ఫలాలను ప్రతి ఒక్కరికి ఏ విధంగా మనకు ఆ ఫలాలు చేరాయి స్వాతంత్రం కోసం పోరాటం చేసిన సమర యోధులను ఒకసారి మనం గుర్తు చేసుకునే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ రోజు ఒక పవిత్రమైన అంటే ఒక 15 రోజుల పాటు ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకొని స్వాతంత్ర భావాలను ప్రతి ఒక్కరిలో పెంపొందించడానికి చేసిన కార్యక్రమంలో భాగంగా ఈరోజు అంటే గత వారం రోజుల నుంచి జిల్లా వ్యాప్తంగా మండలాల వారీగా జరుగుతున్న క్రీడలు ఈరోజు ముగింపు పోటీలు ఈ ముగింపు పోటీలకు విచ్చేస్తూ దాదాపు సుమారు 1000 మంది విద్యార్థులు ఈ క్రీడా పోటీల్లో పాల్గొని ఈరోజు తమ తమలో ఉన్న క్రీడా నైపుణ్యాన్ని పెంపొందించుకుంటూ మన ముందు ఈరోజు విజేతలుగా నిలిచి బహుమతులు అందుకోబోతున్నారు వారి పేరు మీద ఒక ఫౌండేషన్ స్థాపించి సామాజిక కార్యక్రమాలు అంటే మాకు రోటరీ హ్యాపీ ఇలాంటి సంస్థలు రెడ్ క్రాస్ మాకు సహకారం అందిస్తున్నారు ఈ సందర్భంగా మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరికీ ఒకసారి ఆల్ ది బెస్ట్ కంగ్రాట్స్ థ్యాంక్ యూ బోలో స్వతంత్ర భారత్ కీ మార్గదర్శకాలకు అనుగుణంగా గత 10 రోజుల నుండి జగిత్యాల జిల్లాలో జిల్లా పాలనాధికారి రవి గారు మరి జెడ్పీ చైర్మన్ గారు అనుకోండి ఎమ్మెల్యే గారు అడిషనల్ కలెక్టర్ మేడం అందరూ ప్రజాప్రతినిధులు పరిపాలన ఉన్నట్టు అది ఆఫీసర్స్ అందరు కలిసి పెద్ద ఎత్తున ఒక వేడుకలు జరుపుకుంటున్న విషయం మనందరూ తెలిసిందే మరి అందులో భాగంగా ఈరోజు మనం ఈ క్రీడలు నిర్వహిస్తున్నాం మరి ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఎక్కువ ఉపన్యాసం మాట్లాడే టైం కాదు పిల్లల ఎండ చాలా ఉంది ఇప్పుడు గేమ్స్ టైం ఒకటే చిన్న స్టోరీ చిన్న విషయం యువకులు కూడా ఎంతో మంది పాల్గొనడం జరిగింది అందులో భగత్ సింగ్ అనుకోండి మరి అంతేకాకుండా ఆ సమయంలో సహాయ నిరాకరణ ఉద్యమం జరగడం మరి అందులో ఒక చిన్న బాలుడు కాశీలో ఒక పాఠశాలలో చదువుతున్న బాలుడు కూడా వెళ్ళి ఆ సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొనడం జరిగింది అప్పుడు అక్కడున్న ఆ ఉద్యమంలో పాల్గొన్నటువంటి వారందరినీ అప్పుడు అక్కడ పోలీసులు అరెస్ట్ చేయడం మరి ఆ బాలుని కూడా తీసుకెళ్ళి అక్కడ న్యాయమూర్తి ముందట ప్రవేశపెట్టడం జరిగింది మరి న్యాయమూర్తి అడిగాడు ఆ బాలుని నువ్వేం చేసావు నీ పేరేంటి నువ్వు ఎందుకు ఇలా చేసావు అంటే నా దేశం నా జాతి నా దేశభక్తి నాకు ఉంది నేను తప్పకుండా ఈ ఉద్యమంలో పాల్గొంటాను నేను సహాయ నిరాకరణలో నేను ముఖ్యంగా నేనే కాకుండా మా విద్యార్థుల బృందాన్ని కూడా ఇందులో పాల్గొనే విధంగా నేను ఉంటానని చెప్పాడు మరి అప్పుడు ఆ న్యాయమూర్తి మాత్రం గీతాన్ని ఆ పాటను ఆ విద్యార్థి చేస్తే అక్కడ సైనికులు కూడా అంత ఆశ్చర్యపడ్డు అంటే మనం విద్యార్థి దశ నుండే సేవాభావాన్ని అలవరుచుకోవాలి సమాజంలో జరుగుతున్న విషయాన్ని అవగాహన చేసుకోవాలి దానికి అనుగుణంగా స్పందించాలి మరి ఇప్పుడు మన ఇప్పుడే మన ట్రీ ప్లాంటేషన్ ప్రోగ్రామ్ ఉంది విద్యార్థులు ప్రతి దానిలో మీ పార్టిసిపేషన్ ఉండాలి బికాజ్ యూఆర్ హోప్ ఆఫ్ ద నేషన్ ఫ్యూచర్ ఆఫ్ ద నేషన్ దేశ భవిష్యత్తు మీరే మరి మిమ్మల్ని తీర్చిదిద్దేది ఉపాధ్యాయులే ఉపాధ్యాయులు కూడా చాలా నోబుల్ ప్రొఫెషన్ చాలా రెస్పెక్టబుల్ ప్రొఫెషన్ వారు కూడా ఈ ఎంతో మరి ఛాలెంజెస్ చాలా ఉన్నాయి ఉపాధ్యాయులకు ఎందుకంటే విద్యార్థులందరూ వారి చదవడమే కాకుండా మరి ఇటువంటి క్రీడల్లో పాల్గొనే విధంగా చేస్తే వారు దృఢంగా తయారవుతారు మనం ఈ మధ్యనే ఒలింపిక్ గేమ్స్ చూస్తున్నాం కామన్వెల్త్ గేమ్స్లో చూస్తున్నాం మరి పివి సింధు కానీ నైనా సెహ్వాల్ జరీన్ ఫ్రమ్ నిజామాబాద్ బిల్డర్ బాక్సర్ కామన్వెల్త్లో గోల్డ్ మెడల్ వచ్చింది పివి సింధు రీసెంట్లీ షీ గాట్ గోల్డ్ మెడల్ కామన్వెల్త్లో అటువంటి అందరినీ ఆదర్శంగా తీసుకొని భవిష్యత్తులో మీరు ఎందుకంటే క్రీడల వల్ల ఏమైతే శారీరకంగా దారిద్ర్యమే కాకుండా దారుణంగా తయారవుతాం ఫిట్ అవుతాం మనలో ఉన్న ఒత్తిడి అంతా వెళ్ళిపోతుంది ఏకాగ్రత పిల్లలకు కావాల్సిన విద్యార్థులకు కావాల్సిన కాన్సన్ట్రేషన్ డెవలప్ అవుతుంది గత 15 రోజులుగా మీ అందరికీ తెలిసింది మన పాఠశాలల్లో పండుగ వాతావరణంతో ప్రభుత్వ ఆదేశానుసారము వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము వ్యక్తిత్వ పోటీలు కానివ్వండి వ్యాచరచన పోటీలు కానివ్వండి కల్చరల్ యాక్టివిటీస్ అలాగే నిన్న జరిగిన మనకు ఏకపాత్రాభినయాలు కానివ్వండి రంగోలీలు కానివ్వండి రకరకాల కార్యక్రమాలు మన పాఠశాలలో నిర్వహించుకుంటున్నాం
దాంట్లో భాగంగానే ప్రతి పాఠశాలలో 16 17 తేదీల్లో పాఠశాల స్థాయిలో ఆటల పోటీలు నిర్వహించడం జరిగింది తర్వాత నిన్న 18 తారీఖున వివిధ మండలాల్లో మండల స్థాయి పోటీలు నిర్వహించిన పిదప అక్కడ గెలుపొందిన విద్యార్థిని విద్యార్థులను ఈ రోజు మనం ఇక్కడికి జిల్లా హెడ్క్వార్టర్స్ ఆహ్వానించడం జరిగింది సో జిల్లా స్థాయి ఆటల పోటీలకు వచ్చేసిన అంటే మండలంలో గెలుపొంది కోరేది ఏంటంటే ఆటల పోటీల ద్వారా జీవితానికి సంబంధించిన ఎన్నో విలువలు నేర్చుకుంటాం దాంట్లో ఒకటి ముఖ్యమైనది ఏంటంటే జీవితములో గెలుపు ఓటములు సహజం అంతేరా కాబట్టి మీరు కూడా వచ్చిన టీమ్స్ లో కొన్ని టీమ్స్ గెలుపొందుతాయి కొన్ని ఓటమి అనకూడదు గాని అనుభవాన్ని పొందుతాయి కాబట్టి విద్యార్థులు విద్యార్థులందరూ కోరేది ఏమనగా మీరందరూ మీ గెలుపు ఓటములను సమానంగా స్వీకరించి ఆ స్పోర్టివ్ స్పిరిట్ ప్రదర్శించాలని అట్లాగే ఇంకొకటి నేను కోరేది వాతావరణం మనకు కాస్త ఇబ్బందికరంగా ఉంది ఎండ బాగుడుతుంది సఫిషియెంట్ వాటర్ ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది ప్లీజ్ మీరు కూడా వాటర్ సైలెంట్ గా తీసుకోండి ఖాళీగా ఉన్నప్పుడు చెట్ల కింద కూర్చోండి ఏదైనా ఇబ్బంది ఉంటే ఇమిడియేట్ గా మనకు ఫస్ట్ ఎయిడ్ మెడికల్ టీమ్ హాజరవుతారు కాబట్టి మీరంతా వ్యక్తిగత శ్రద్ధ తీసుకోండి సో ఈ కార్యక్రమానికి విచ్చేసిన విద్యార్థిని విద్యార్థులకు శుభాభినందనలు తెలియజేస్తూ మీరందరూ అలాగే ఇంతకుముందు మనం ఇంకో విషయం ఏంటంటే మనకు గత 2 సంవత్సరాలుగా కోవిడ్ వల్ల పిల్లలు ఇంటి దగ్గరే పరిమితమై ఇట్లా బయట వాతావరణానికి దూరమైనారు సో దీంట్లో భాగంగా మనకి వజ్రోత్సవాల వాళ్ళ కూడా మీరందరూ గాంధీ సినిమా చూస్తుంటారు ఈ గాంధీ సినిమా చూడడానికి మనకు వెంటుండి మనకు సహాయ సహకారాలు అందిస్తున్న మన గౌరవ అడిషనల్ కలెక్టర్ మేడం రోజు ఎంతమంది పిల్లలు వస్తున్నారు బస్సులు వెళ్తున్నాయని ఎవ్రీడే మనం ఫాలో అప్ చేసుకుంటూ విద్యార్థి మనము క్రీడా ప్రాంగణంలోకి వెళ్ళిపోతాం ఒక 2 నిమిషాలు ఎందుకంటే ఎండ ఉంది పాపం మీరు ఇబ్బంది పడుతున్నట్టున్నారు కానీ ఎండలోనే ఉండాలి ఎండకి మనం ఎండ కన్నెరగకుండా ఉంటే ఏమవుతుంది ఇబ్బంది అవుతుంది ఎండ ఏం చేయదు మనల్ని అలవాటు అయిపోవాలి దానికి అర్థం ఏంటంటే దాన్ని తట్టుకునేంత బలం పెంచుకోవాలి ఉన్న వాళ్ళందరిలో కల్లా ఆడాలి అని ఒక నిర్ణయం తీసుకొని ముందుకొచ్చిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ కాబట్టి మీరు చాలా ధైర్యవంతులు శక్తివంతులు మిగతా వాళ్ళు కేవలం మేధస్సుతోనే పోరాడుతున్నారు కానీ మీరు రెండు విధాల పోరాడుతున్నారు చదువుతున్నారు ఆడుతున్నారు సో యూఆర్ గ్రేట్ నా దృష్టిలో మీరు గ్రేట్ ఇంకొకటి ఏమనుకుంటున్నారు ప్రభాస్ ఏం చేస్తాడు ఆ కొండ నేను ఎక్కుతాను ఎక్కుతాడు అంతేనా కదా ఎక్కడంటే ఎక్కుతారా మరి ఆ కొండ మీ జీవితం అనే కొండ మీరు ఎక్కాలా ఎక్కాలి అంటే బ్రెయిన్లో బలం ఉండాలి ఒంట్లో బలం ఉండాలి సో రెండు కూడా మీరు అందరూ సాధిస్తారని అనుకుంటున్నా ఎందుకంటే మండల్లో గెలిచి ఇక్కడ దాకొచ్చిందంటే సామాన్యమైన విషయం కాదు కదా కొంతమంది అక్కడే ఆగిపోయిన వాళ్ళు నెక్స్ట్ ఇయర్ ఇక్కడికి వస్తారేమో మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకొని మన పక్కనున్న నిజామాబాద్ జిల్లాలో ఉన్న జరీడాకి మనం తీసుకోవాలి ప్రేరణగా ఎక్కడ దాకా ఎందుకు ఆమె ఇప్పుడు ఒకప్పుడు ఆమెని ఏం గెలుస్తుంది ఈమె అన్నారట అంటే ఆమె ఏం చేసింది ఈరోజు గోల్డ్ మెడల్ కొట్టి చూపించింది అట్లా మనము మాటలతో కాకుండా చేతలతో చూపించాలి ఇప్పుడు మీరందరూ ఇప్పుడు ఇక ఏం చేతలు చూపిస్తారో చూస్తాం మరి మనం ఎక్కడ తప్పు చేశాము ఎక్కడ నేను పొరపాటు చేశాను అది సవరించుకొని ముందుకు పోవాలి అదే జీవితం ఆటలు అవే నేర్పుతాయి లైఫ్ అనే ఆట ఎట్లా ఆడాలి ఓడిపోతే లైఫ్లో బాధపడి దీలబడద్దు మళ్ళీ పుంజుకుని నెక్స్ట్ టైం గెలవాల అది స్ఫూర్తి స్వాతంత్రం కోసం మన త్యాగధనులందరూ చేసిన పని అదే విన్నారా భగత్ సింగ్ కావచ్చు ఆజాద్ కావచ్చు గాంధీ సినిమా అందరూ చూశారు కదా గాంధీ సినిమాలో గాంధీ గారు ఏం చేశారు మొదలైనప్పుడు ఒక్కడే స్వతంత్రోద్యమం మొదలుపెట్టినప్పుడు ఒక్కడే అందరూ ఏమనుకున్నారు బ్రిటిష్ వాళ్ళు ఏ పెద్ద మనిషితో ఏమైతే కూనికి తిన్నారు అని అనుకున్నారు తర్వాత వాళ్ళకి అర్థమైంది దండి మార్చప్పుడు ఎంతమంది జనం ఆయన వెనకాల వస్తున్నారని అప్పుడు కొంచెం భయపడ్డారు ఎందుకంటే అప్పటికి వయసు పెద్దది ఈయన ఏం చేయలేడు అనుకున్నారు దానికి కూడా అర్థం ఏం తీసుకోవాలి మనం వయసుతో సంబంధం లేదు మన యొక్క నిర్ణయం గట్టిగా ఉండాల మంచిదై ఉండాల అర్థమవుతుందా దాని రాజు పట్టుదల ఇవన్నీ చూడాలి మనం వాటన్నిటి నుంచి స్ఫూర్తి పొంది మన లైఫ్ని మనం చక్కగా తీర్చిదిద్దుకోవాలి విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ ఆల్రెడీ మీరు అక్కడ గెలిచొచ్చారు అందరూ కూడా వీళ్ళ వాళ్ళ డిసైడ్ చేయడానికి మీ పీఈటీలకు టెస్ట్ పెట్టాలా పీఈటీలకి టెస్ట్ పెట్టాలా వీళ్ళని చెప్పాలా వాళ్ళని చెప్పాలా అంత టగ్గం పరాడాలా ఓకే This way.
Boys and girls, boys and girls, tournament, respecting the rules and regulations, which govern them, and we are results of in the true spirit, our sportsmanship, for that. ఎప్పుడు కూడా పిల్లలు ముందుకు రావాలి జీవితంలో సాధించాలని ఉంటుంది. సో మీరందరూ కూడా ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన పిల్లలు Thank you.